వనస్థలీపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమకు 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ విధులు బహిష్కరించారు. ఈ ఉద్యోగులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అందరూ కూడా పాజిటివ్ గా వాళ్లకు ఇచ్చేస్తున్నారు. రేపు దీనికి అన్నింటికీ జరగబోయేటువంటి హాస్పిటల్ రోగులకు ఏమైనా ఇబ్బంది జరిగినా, ఇంకో రకమైనటువంటి శానిటేషన్ల ఇర్రెగ్యులారిటీస్ వచ్చినా దానికి బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. జీతాలు ఇవ్వండి, ఈఎఫ్టిఎఫ్ అన్ని కట్ అవుతున్నాయి, దాని కార్డు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇందులో మేము వర్క్ చేస్తున్నాం, ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రం ఇక్కడ లేదు. ఎవరు చెప్పినా ఇప్పుడు యాజ్ ఎ పేషెంట్ గానే ఉన్నాం ఇక్కడ. పేషెంట్ లాగా ఉన్నా ఎవరైనా మమ్మల్ని ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా మమ్మల్ని గుర్తుపట్టట్లేదు. ఐడెంటిటీ కార్డు అసలు లేదు. మా హాస్పిటల్ నుంచి కూడా ఐడెంటి కార్డు ఇవ్వలేదు. మా కాంట్రాక్ట్ ఇప్పటివరకు గత కాంట్రాక్ట్ ఇంతకుముందు ఫస్ట్ 1 ఇయర్ గ్యారెంటీ ఫాదర్ మా పిఎఫ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న కొత్త కాంట్రాక్ట్ కూడా మా పిఎఫ్ది ఏమి ఇవ్వాలి, ఒకటి హార్మోన్ కూడా మా పిఎఫ్ ఇప్పటివరకు ఇవ్వలేదు. కొత్త కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు మా పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కట్ చేస్తున్నారు. ఈఎస్ఐ కార్డు కూడా లేదు. కొత్తగా ఉన్న ఈఎస్ఐ కార్డు కూడా మేము తీసుకొని వెళ్తే అది యూజ్ లేదని, వ్యాలిడ్ లేదని పంపించేస్తున్నారు. అసలు గత 7 నెలల నుంచి జూలై నుంచి మాకు జీతాలు లేవండి. జూలై నుంచి జీతాలు లేకుండా కూడా మేము కరెక్ట్గా పనిచేస్తున్నాం. పనిచేస్తున్నాక కూడా మాకు టైంకి జీతాలు ఇవ్వకుండా మేము ఎలా చేస్తాము? గవర్నమెంట్లో 10 రోజులు జీతాలు రాకుండానే ఇక్కడ ధర్నా చేస్తాము. గత 7 నెలల నుంచి జూలై నుంచి జీతాలు లేకుండా మేము ఎలా ఉండాలి? కాంట్రాక్ట్ ఇప్పటివరకు ఏ కాంట్రాక్ట్ మాకు ఉన్నారో ఇప్పటివరకు మాకు తెలియదు. ఆ విషయం కాంట్రాక్ట్ ఎవరో కూడా తెలియదు. ప్రతిసారి వస్తూనే వస్తూనే అంటున్నారు, కానీ కాంట్రాక్ట్ మాత్రం ఇప్పటివరకు వచ్చి మమ్మల్ని కలవలేదు. అడిగాము సారు, అతన్ని పిలిపిస్తామని చెప్పారు.